ఇవన్నీ ఎవరి డ్రామాలు, ఎవరి టార్గెట్ రాజకీయాలు? చంద్రబాబు గారు సభ పెడితే రాళ్ళు విసురుతున్నది ఎవరు, రాళ్ళ వర్షం కురిపించింది ఎవరు? మరి అక్కడ నిజంగా రాళ్ళ వర్షం కురిసిందో లేదో అది లేదు, మీరే చెప్పాలి. ఇప్పుడు నారా లోకేష్ గారు అక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటి? అదే సమయంలో మీరన్నప్పుడు ఈ వీడియోకి సంబంధించి ఆయన ఓకే ఇందాక కూడా మాట్లాడారు, మాది ఒక పెద్ద కుటుంబం, టీడీపీ, మా వివాదాలు మేమే పరిష్కరించుకుంటాం అన్నారు. ఒక రకంగా అక్కడ నాకు ఏదో జెన్యున్ గానే అనిపించింది నారా లోకేష్ గారి మాటలు. ఆ వీడియోలో ఉన్నది మా అచ్చెన్నాయుడు గారు కాదు, లేదంటే ఆ వీడియో మాకు సంబంధం లేదనే మాట అయితే అనలా. ఒక రకంగా మరి అక్కడ మెచ్చుకోలేము. ఎలా చూడాలి అసలు ఈ డ్రామాకు కారణం ఏంటి, ఈ రాళ్ళ దాడి ఏంటి, నారా లోకేష్ గారి మీద ఈ హడావుడి ఏంటి? సార్ రాళ్ల దాడి జరగలేదు, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. దాడి జరిగితే ఎవరికి గాయమైంది, ఎన్ని రాళ్ళు తగిలి, ఎక్కడెక్కడ తగిలి, ఎక్కడ కోసుకుపోయిందో వాళ్ళు చూపిస్తే అప్పుడు మనం సమాధానం చూద్దాం. రెండు అసలు మూడు టీడీపీ కార్యకర్తలు గాయాలైన రాశారు కదా సార్, వాళ్ళ అనుకూల పత్రికలు మీడియాలో కూడా వచ్చింది కదా. అవును గాయాలైనాయి సార్, ఎక్కడ గాయాలైనాయి, అవన్నీ తీసుకుని చూపించాలి కదా, ఎవరు ఎవరు దాడి చేస్తే గాయాలైనవి. అసలు రాళ్ల దాడి జరగలే ఫస్ట్ థింగ్ సార్, ఇది మొత్తం మూడు పార్ట్లు. మరి మూడు పార్ట్లు చంద్రబాబు గారి చేతిలో కాదు, మనం సహజంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పక్కన చిన్న రాళ్ళు ఉంటాయి, ఆ రాయిని తీసుకొని వచ్చి ఇదిగో ఈ రాయి తగిలిందని చూపిస్తే ఇంతకంటే ఇంకో ఉంటుంది ఏమన్నా ఉంటుందా? మీకు మోసాలు చేయటం, ఎన్ని పోట్లు పడవటం, అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయినాడికి ఇటువంటి డ్రామాలు అనేది సర్వసాధారణం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయన చెప్పులేస్తాడు, మళ్ళీ ఆయనే వేయించుకుంటాడు, ఆయనే రాళ్ళు వేయించుకున్నట్టుగా నటిస్తాడు, లేదంటే రాయి వచ్చినట్టుగా నటిస్తాడు. అసలు రాళ్ళు వేయలేదు ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. రెండు మూడు పార్ట్లుగా మీరు చూడాలి. ఎవరైతే ఈ ఆకుల వెంకటేశ్వరరావు అలియాస్ ఆకుల వెంకట్ జూబ్లీస్ కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం, అంటే ఏదో ఈవెంట్స్ కూడా కండక్ట్ చేశాడని అంటున్నారు. 1200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రెండ్ సెట్ బిల్డర్స్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో 6 కోట్ల రూపాయలు ఇతనికి ఇవ్వాలి అక్కడ. అంటే ఇతను మరి చేసినటువంటి వర్క్ కి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తానని చెప్పారో మరి ఎట్లా తెలియదు, కానీ 6 కోట్ల రూపాయల వ్యవహారం మీద దాదాపుగా 3 సంవత్సరాల నుంచి అతను తిరుగుతూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే వాళ్ళు అధికారంలో కోల్పోయిన ఈ 2 సంవత్సరాల్లో అనేక సార్లు కలిసినా కూడా వాళ్ళు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవటం, కొన్నిసార్లు అసలు ఇతను చూసి అసహ్యంగా మొహం దిప్పుకొని నారా లోకేష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోవటం ఇవన్నీ చూసినాక అతను కొన్న తిరుపతి మీటింగ్ వచ్చాడు. అంటే నిన్న ఏదైతే ఉగాది కంటే ముందు రోజు తిరుపతి ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి చాలా సార్లు ప్రయత్నించినా కూడా అతను చంద్రబాబు నాయుడు గారు ఇతను మొహం చూసి తిప్పుకొని పక్కకి వెళ్ళిపోయాడు తప్ప కలవల. ఆయన ఒక రోడ్ షో ఏదైతే ఈ రాయి దాడి అనేది ఏదైతే వాళ్ళు తీసుకొని వచ్చారో ఈ డ్రామా జరిగే కంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇతను ఆల్రెడీ ఆ మీటింగ్ లో లైన్ గా నడుచుకుంటా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల రోప్ ఉంటుంది కదా, ఆ రోప్ బయట ఇతను నిలబడ్డాడు. నిలబడి పిలుస్తున్నా పట్టించుకోపోవడంతో చొక్కా విప్పేసి చొక్కాని విసిరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఎక్కడైతే లోపల ఉన్నారో అంటే ఆ లోపల రోడ్లో లోపల నడుచుకుంటూ వెళ్తున్నారు కదా అక్కడ ఇసిరేసాడు. ఇసిరేసినాక అది పెద్ద ఎత్తున మీడియాలోకి రాకుండా కవర్ చేయడం కోసం ఎమ్మటనే ఒక రాయిని తీసుకొని వచ్చి బహిరంగ సభ, ఎమ్మటనే మీటింగ్ కాబట్టి ఆ బహిరంగ సభలో ఇదిగో ఒక రాయి మా మీద వేశారు, ఎవరు ఇడియట్స్, ఎవరు అంత చూస్తానే అని చెప్పి ఈ డ్రామాను క్రియేట్ చేశారు. తెల్లవారే ఏదైతే తాజ్ గేట్ వే హోటల్ ఏదైతే ఉందో తిరుపతిలో ఆ తాజ్ హోటల్లో పొద్దున్నే అచ్చెన్నాయుడు గారిని కలవటం జరిగింది. అతను కలిసినప్పుడు అచ్చెన్నాయుడు గారు కలిసినప్పుడు ఈ సంభాషణ వచ్చింది. ఆయన కూడా క్లారిటీగా అచ్చెన్నాయుడు గారు ఈ పార్టీ పరిస్థితి 17 తర్వాత అయిపోయిందిలే, పార్టీ ఉండదు, బొక్క ఉండదు, ఏ మాట్లాడాడు కదా మనం మాట్లాడినట్టు మాట. సో ఇవన్నీ ఇక్కడ మొత్తం 3 వ్యవహారాలు మీరు చూడాలి సార్ ఆ వీడియోలోనే మీరు మొత్తం 3 పాయింట్స్ గ్రహించుంటారు. ఒకటి ఏంటి, ఏదైతే ఈ రాళ్ళ దాడికి సంబంధించిన విషయం కూడా అతను ఎత్తాడు, ఈ రాళ్ళ దాడిది కూడా బయటకు వచ్చింది అంశం అని. అంటే అతను రాలేదు డ్రామా అనేది అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడాడు ఇక్కడ, ఇది డ్రామా అని మాట్లాడింది తెలుగుదేశం పార్టీ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు వల్ల మాకు ప్రాణహాని ఉందని మాట్లాడింది ఇదే ఏదైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకుడు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అతనే సస్పెండ్ చేయాలి, అక్కడ స్టిల్ కంటిన్యూయింగ్ తెలుగుదేశం పార్టీ, అతను కంటిన్యూగా ఉంటుంది ఇంకా తెలుగుదేశం పార్టీ, ఎక్కడ సస్పెండ్ చేయాల, ఎక్కడ ఇది మా వీడియో అని కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు, మేమేం చూసుకుంటామని చెప్పారంటే అసలు ఈ డబ్బుల వ్యవహారం ఏంటి, ఈ వ్యవహారం ఏంటి. నేను అడుగుతున్నా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవిలో ఉండి నేను అడుగుతున్నా, నువ్వు ఏదైతే స్టేట్ జనరల్ సెక్రటరీ లేదంటే నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు కదా లోకేష్, నువ్వు ఒక జనరల్ సెక్రటరీగా ఒక పార్టీకి, నేను అధికారంలో ఉన్న ఒక పార్టీగా మే ఒక ప్రజల ఆధారంతో ఉన్నటువంటి ఒక నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక పార్టీ జాయింట్ సెక్రటరీగా నేను సవాలు విసురుతున్నా నారా లోకేష్ ని, నువ్వు నిజంగా మగాడివి అయితే, నువ్వు మగాడివి అని నువ్వు నిరూపించుకోవాలనుకుంటే నారా లోకేష్
నేను వస్తా ఎక్కడ టెంపుల్ అంటే అక్కడ టెంపుల్ కి, నువ్వు ఏదైతే అతను వెంకటాలియాస్ వెంకటేశ్వరరావుకి నాకు సంబంధం లేదని గాని, ఆ డబ్బుల వ్యవహారం గురించి నాకు తెలియదని గాని, ఆ ఫ్యామిలీని సూసైడ్ చేసుకొని చచ్చిపోనని నేను అనలేదని గాని, నువ్వు వచ్చి ఇదే తిరుపతి వెంకన్న సాక్షిగా చేద్దావా, లేదంటే నువ్వు రోజు ఉండేటటువంటి హైదరాబాద్ లో ఏదన్నా గుడి నువ్వు అయినా సెలెక్ట్ చేసుకో, అక్కడికైనా వెళ్ళి ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా? మేమేం చెప్తాం, మేము నీతిగా నిజాయితీగా పాలిస్తున్నాము, మేము ఎక్కడా కూడా ఇటువంటి ప్రోత్సహించాం, మేము ఎవరిని ఇటువంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయలేదు, మేము వస్తాం, నువ్వు మన ప్రమాణ స్వీకారం చేయడానికి నువ్వు ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమని అడుగుతున్నావు, వచ్చి ప్రమాణం చేయమని. ఎందుకంటే లోకేష్ సవాల్ విసిరాడు కదా, ముఖ్యమంత్రి గారు చూసాడు కదా, ఆయన ఓ పార్టీ జనరల్ సెక్రటరీ, నేను ఓ పార్టీ జాయింట్ సెక్రటరీ, నేను సరిపోతా, లేదంటే మా పార్టీలో ఉన్న ఎవరన్నా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరన్నా నేను ఒప్పించి తీసుకొని వస్తా? ఈ తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇదిగో రాళ్ల దాడి నిజంగా జరిగిందని, ఇదిగో నిజంగా రాళ్ళేశారు మా మీద, ఇది మేము ఎటువంటి కుట్ర చేయలేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయడానికి రెడీయా? లేదు. ఏదైతే వెంకట్ ఈ విషయంలో ఏదైతే ఆకుల వెంకటేశ్వరరావు ఏదైతే నిన్న వీడియో వచ్చిందో ఆ వీడియో అంశం మీద కానీ దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్ మీద డిస్కస్ మీరు ప్రమాణం చేయడానికి సిద్ధమా అని లోకేష్ సవాల్ విసురుతున్నారు. మగతనం వంటి మగాడి లాగా నిరూపించుకోవాలంటే రావాలి.